సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు నేను అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభుడి నక్షత్రం శ్రీపాద శ్రీవల్లభుడి పుట్టినటువంటి నక్షత్రం ఆ నక్షత్రం ఎంత పుణ్యం చేసుకుందో చిత్తా నక్షత్రం తప్పకుండా నక్షత్రం అయితే అంత అంత మహనీయుడు పుట్టాడు అంటే నిజంగా ఎంత మహిమాన్వితమైన నక్షత్రం అయితే కనుక వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా సో చిత నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితాలు హ్యాపీగా వెళ్ళిపోవడానికి మీ రెమెడీస్ చెప్తారు తప్పకుండా చిత్త నక్షత్రం వాళ్ళకి అధిదేవత త్వష్ట అయితే ఈ నక్షత్రం వాళ్ళు బాగా కండపుష్టి కలిగి ఉంటారు కండ పుష్టిగా ఉంటారు వీళ్ళ మజల్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా వాళ్ళకి చూస్తే వీళ్ళకి ఈ ట్రైసెప్స్ అనేవి ఈ బైసెప్స్ ట్రైసెప్స్ చాలా చక్కగా కండ తిరిగి ఉంటారు ఆడవాళ్ళైతే ఆడవాళ్ళైనా సరే ఇప్పుడు చూడు కొంతమందికి ఆడవాళ్ళకి బ్యాట్ వింగ్స్ ఉంటాయి అంటే మనం ఇలా అనేటప్పుడు చే కదులుతుంది ఆ చిన్న ఫ్లెష్ అనేది కదులుతూ ఉంటారు దాన్ని బ్యాట్ వింగ్స్ అంటారు సో ఆ బ్యాట్ వింగ్స్ ట్రైసెప్స్ అనమాట సో వీళ్ళకి అది ఉంటుంది ఎక్కడ ట్రైప్సప్ అవుతుంది ఎక్కడ తగ్గినా అక్కడ మాత్రం తగ్గదు ఆ కండపుష్టి మాత్రం ఉంటుంది సో జనరల్ గా బాగుంటారు అండ్ ఈ నక్షత్రం వాళ్ళుకి చక్కగా వీళ్ళు చాలా మంచి ఎనర్జీతో ఉంటారు ఎంతూజియాజం తో ఉంటారు తో ఉంటారు ఏదన్నా సాధించాలి అనే పట్టుదలతో ఉంటారు వీళ్ళకి ఇవన్నీ ఎక్కువ బట్ అట్ ద సేమ్ టైం కోపం కూడా చాలా ఎక్కువ వీళ్ళకి కోపం ఎక్కువ పంతం ఎక్కువ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేకపోతే తవ్వి గొడవలకి వెళ్ళడం అనేది వీళ్ళకి జనరల్ గా ఉంటూ ఉంటుంది సో ఆ తవ్వి వీళ్ళు గొడవలు తెచ్చుకోకపోవడం అనేది మంచిది ఎప్పుడైనా కూడాను అయితే వీళ్ళు ఎప్పుడు కూడాను చక్కగా ఈ నక్షత్రాన్ని అదుసి వాళ్ళకి ఆ నుంచి వీళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ నక్షత్రం యొక్క ఆ పూర్తి బలాన్ని ఎంతో చక్కగా వీళ్ళు సాధించాలి అని అంటే గురు భక్తి దత్తాత్రేయ భక్తి మీరు అన్నట్టు ఎంతో చక్కగా మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇవన్నీ కూడా అమ్మవారి ఆరాధనతో పాటు వీళ్ళు చేసుకుంటే చాలా చాలా మంచిది వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడాను అమ్మవారి ఆలయంలో ఎర్రటి పుష్పాలు సమర్పించడము అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు లేకపోతే అమ్మవారి ఆలయంలో ఈ వేద పండితులు ఉంటారు కదా ఆ పండితులకి ఎర్రటి వస్త్రాలు దానంగా ఇవ్వడం అనేది మంచిది లేకపోతే ఎవరైనా బాగా చక్కగా యజ్ఞ హోమాదులు ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చక్కగా ఎర్రటి వస్త్రాలు సమర్పించుకోవడం వాళ్ళు పూజకి వినియోగించుకునేటట్లు మంచిది అమ్మవారికి ఎర్రటి చీరలు కావాలంటే పెట్టుకోండి మంచిది ఇంకా మంచిది తర్వాత ఈ రాగి ముక్కలు ఉంటాయి పద్మిని రాగి షీట్స్ ఉంటాయి కదా ఆ రాగి షీట్స్ ని స్క్వేర్ షేప్స్ లో కత్తిరించి ఆ స్క్వేర్ షేప్స్ ముక్కల్ని వీళ్ళు పారే నదిలో వేసి వేయాలి పారే నదిలో వేసేస్తే వీళ్ళ జీవితాల్లో వచ్చే ఒడిదుడుకులు ఏమైనా ఉన్నా కూడాను అవన్నీ కూడా రావు రైట్ ఇప్పుడు అట్ ది సేమ్ టైం వీళ్ళకి మరీ ఇంకా బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి గొడవలు కానివ్వండి లేకపోతే వీళ్ళకి మాట పట్టింపులు కానివ్వండి ఎవరితోనైనా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఒక ఎర్ర మన ఇంట్లో ఎర్రటి వస్త్రాలు ఉంటాయి కదా దేవుడికి సమర్పించుకున్న వస్త్రాలు అలాంటి బ్లౌజ్ పీసులు కానీ అలాంటివి ఉన్నప్పుడు అందులో సుగంధ ద్రవ్యాలు అంటే ఆ కాస్త పచ్చ కర్పూరము లేకపోతే కొంచెము ఒక సెంట్ సెంట్ బాటిల్ చిన్నది జవాది జవాది కూడా వేసుకోవచ్చు ఆ కలిపి ఇలాంటివన్నీ ఒక చిన్న మూట కట్టేసి ఆలయంలో సమర్పించేసేయండి లేకపోతే ఎవరికైనా దాన రూపంలో అయినా ఇచ్చేయండి లవంగాలు కూడా వేసుకోవచ్చు పద్మిని అవి కూడా సుగంధ ద్రవ్యాల కింద వస్తాయి సో ఇవన్నీ వేసుకుంటే ఎంతో చక్కగా వీళ్ళకి పలు గ్రహాల నుంచి వీళ్ళకి వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అటువంటివన్నీ లేకుండా సాఫీగా వెళ్ళ లైఫ్ అనేది వెళ్ళిపోతుంది అయితే రాగి వేయమన్నారు కాబట్టి పారే నీళ్ళలోనే వేయాలి చెరువుల్లో స్టాగ్నెంట్ ఉన్న వాటర్ లో వేయకూడదు లేదు నదుల్లో వేసుకోవచ్చు చక్కగా నదులు చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు కృష్ణా గోదావరి తీరాన్ని ఉండే వాళ్ళు కావేరి తుంగభద్ర నర్మద ఎటువంటి ఎక్కడున్నా మీరు సముద్రాల్లో వాళ్ళైతే వాళ్ళు కూడా నదుల్లో వేయవచ్చు చక్కగా వేసుకోవచ్చు పద్మిని సుమ సముద్రాల్లో ఉంటే గనక దగ్గరలో చక్కగా వేసుకోవచ్చు సముద్రంలో కూడా వేయచ్చు ఈ పరిహారాలని పాటించాల్సి అవును ఇంకా ఎలా ఉంటారండి వీళ్ళు గొడవలు అన్నారు ఇంకా ఇంకా ఎలా ఉంటారు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా ఇమోషనల్ పీపుల్ పద్ధతిని వీళ్ళకి తల్లితో చక్కగా అనుబంధం అనేది వీళ్ళకి ఇప్పుడు కూడా బాగుంటుంది తల్లితో అనుబంధం బాగుంటుంది వీళ్ళకి కానీ బయట వాళ్ళతో ఏంటంటే అదొక కఠోర షెల్ ఒకటి బయటికి బహిర్గతంగా వాళ్ళు అది లోపల అలా సాఫ్ట్ లోపల చాలా సాఫ్ట్ నిజంగా గనక కండ పుష్టి ఉంటుంది అందుకనే వీళ్ళకి కండ బలం ఉంటుంది అండ్ వీళ్ళకి శరీర టెంపరేచర్ అంటే ఉష్ణత అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ ఇంకా ఏమిటంటే వీళ్ళు ఫ్రెండ్లీ నేచర్ చాలా బాగుంటుంది చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు అవతల వాళ్ళు ఫ్రెండ్స్గా కానివ్వండి లేకపోతే కుటుంబ పరంగా కానివ్వండి చాలా ప్రొటెక్టివ్ పీపుల్ ఎవరిని ఏది అవ్వనివ్వరు ఈ ప్రొటెక్టివ్ నేచర్ అతిగా ఉండడం వల్లనే వీళ్ళు చిన్న మాట అనడానికి కానివ్వండి లేకపోతే వెళ్ళిపోయి గొడవలు పట్టడానికి కానివ్వండి ఆస్కారం ఉంటుంది లేకపోతే తవ్వి గొడవలు తెచ్చుకునే టైప్ అనమాట సో అలాంటివి చేయకుండా ఉంటే మంచిది రైట్ నక్షత్రం వాళ్ళకి పడే నక్షత్రాలు ఫ్రెండ్లీ స్టార్స్ ఏమిటండి చిత్త నక్షత్రం వాళ్ళకి స్వాతి నక్షత్రాలు ఇలాంటివన్నీ అంటే స్వాతి ఇప్పుడు చిత్త తర్వాత నెక్స్ట్ స్వాతి వస్తుంది తర్వాత వీళ్ళకి రెండో నక్షత్రం ఎప్పుడూ కూడా ధన సంపత్ తారవుతుంది వీళ్ళ నక్షత్ర నక్షత్రం నుంచి రెండో నక్షత్రం ద్వితీయ నక్షత్రం ఏదైతే స్వాతి తర్వాత స్వాతి తర్వాత చిత్త స్వాతి ఆ విశాఖ వస్తుంది విశాఖ అయితే రెండో నక్షత్రమే అంటే స్వాతి నక్షత్రం ద్వితీయ నక్షత్రం రెండో నక్షత్రమే అడుగుతున్నారా ద్వితీయ నక్షత్రం మాత్రమే ద్వితీయ నక్షత్రం వీళ్ళకి ధన సంపదవుతుంది మళ్ళీ నాలుగో నక్షత్రం వీళ్ళకి మళ్ళీ క్షేమతారవుతుంది క్షేమతారవుతుంది ఈ క్షేమ తారాలు కానివ్వండి ధన సంపత్ తారాలు కానివ్వండి మిత్ర అతిమిత్ర తారలు కానివ్వండి వీళ్ళకి ఏమైనా సరే బాగుంటాయి దానికి కొన్ని లెక్కలు ఉంటాయి పద్మిని ఆ లెక్కల్లో వెళ్ళిపోతూ ఉంటాం సబ్జెక్ట్ లోకి వెళ్తే డీప్ గా వీళ్ళకి మిత్ర అతిమిత్ర తారలు దగ్గరికి వెళ్ళచ్చు లేకపోతే ధన సంపత్ తారలు వీళ్ళకి పనికి వస్తాయి వీళ్ళ జన్మ నక్షత్రాలు మళ్ళీ మృగశిర మళ్ళీ చిత్తలాగనే అది కూడా కుజ నక్షత్రము ఆ ధనిష్ఠ మళ్ళీ కుజ నక్షత్రము ఇలాంటి నక్షత్రాల దగ్గర నుంచి కొంచెం అంటే సేమ్ నక్షత్రాలు అయితే మాత్రం బాగానే ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు బట్ మూడవ తారలు ఎప్పుడు కూడా వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉండడం మంచిది అయితే దీని తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ ఏమైనా ఉన్నాయా అవాయిడ్ చేయాల్సిన కలర్స్ అంటే పద్మిని జనరల్ గా స్మోక్ గ్రే బ్లాక్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉండడం మంచిది లేదు బ్లాక్ స్మోక్ గ్రే ఇంకా ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు జనరల్ గా మీరు అడుగుతూ ఉంటారు విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసం మీరు అడుగుతూ ఉంటారు ఏమని విదేశాల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు అక్కడ బ్లాక్ ట్రెంచ్ కోట్లు ఇలాంటివన్నీ వేసుకోవాల్సిందే చలికాలం వస్తే లాయర్స్ కూడా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అనుకుంటే మార్నింగ్ టైము కొంచెం హాట్ వాటర్లో కాస్త తేనె చక్కెర కలిపి సేవించండి ఓకే తేనె చక్కెర కలిపి సేవిస్తే ఆ బ్లాక్ మీకు ఇచ్చే ఆ రిజల్ట్స్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సబ్సైడ్ సబ్సైడ్ అయిపోతాయి అవుతాయి అండి రైట్ చాలా బాగుంది మంచి పవర్ఫుల్ నక్షత్రం కుజుడు నక్షత్రం పైగా శ్రీపాసి నక్షత్రం చక్కగా ఆ టెంపర్మెంట్ ఇష్యూసే ఉంటాయి కాబట్టి అవి కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు మరి నెక్స్ట్ స్వాతి నక్షత్రం దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం తప్పకుండా మాధవి గారు నమస్తే నమస్తే